గడప గడపకు కార్యక్రమంపై జగన్ నిర్వహించిన వర్క్షాప్ వైసీపీలో ప్రకంపనలు రేపుతోందా? జగన్ అటాక్తో రీజనల్ కోఆర్డినేటర్లు హట్ అయ్యారా? రీజనల్ కోఆర్డినేటర్లకు కొందరు ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తున్నారా? ఇంతకీ వర్క్షాప్లో జగన్ ఏమన్నారు? రీజనల్ కోఆర్డినేటర్ల రియాక్షన్ ఏంటి? వాచ్ ది స్టోరీ. ఏపీలో గడప గడపకు ప్రభుత్వం వర్క్షాప్ ముచ్చటగా మూడోసారి జరిగింది. పర్ఫార్మెన్స్ ఇండికేషన్స్ పై ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన ఉపన్యాసం కొంతమందికి అస్సలు నచ్చలేదట. దీంతో ఫీల్డ్లోకి వస్తే అసలు విషయం తెలుస్తుందంటూ వారిలో వారు గుసగుసలాడుకుంటున్నారట. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమంలో సరిగ్గా పాల్గొనని 27 మంది పేర్లు చదివి వినిపించారు. ఆ తర్వాత కొంతమంది వివరణ ఇవ్వగా మరికొంతమంది సైలెంట్ అయిపోయారు. సీఎం చదివిన పేర్లలో కొంతమంది ఏకంగా వర్క్షాప్కే టుమ్మా కొట్టారు. అయితే ముఖ్యమంత్రి స్పీచ్ ఎండింగ్లో అసలు విషయం బయటపెట్టారట. రీజనల్ కోఆర్డినేటర్ల పనితీరు కూడా సరిగా లేదని వ్యాఖ్యానించడం ప్రకంపనలు రేపిందట. నలుగురు రీజనల్ కోఆర్డినేటర్ల పేర్లను జగన్ చదివి వినిపించారట. సజ్జల రామకృష్ణారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాసరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్లను వెల్లడిస్తూ ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పాలని సూచించారట. మరో అడుగు ముందుకేసి ప్రత్యామ్నాయం చూద్దాం, మొహమాటం లేదని తేల్చి చెప్పారట. దీంతో సమావేశంలోనే ఉన్న రీజనల్ కోఆర్డినేటర్లు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారట. అందరి ముందు అలా మాట్లాడటం, చేసిన సమన్వయం ఆయనకు తెలియకపోవటం బాధాకరం అన్నట్లు ఫీల్ అయ్యారట. జిల్లాల పర్యటనలకు వెళ్లి ఎమ్మెల్యేలతో మాట్లాడటం, ఫీల్డ్లో ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోకపోవటం వలనే ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందని పలువురు విశ్లేషించారట. ఇదిలా ఉంటే రీజనల్ కోఆర్డినేటర్లలో ఒకరు వర్క్షాప్ ముగిసిన వెంటనే తాడేపల్లి ప్యాలెస్ దాటుతుండగానే ఆసక్తికర కామెంట్స్ చేసేశారట. ఇవన్నీ కాదు, వద్దని ఒక మాట చెబితే వెళ్లిపోతాం కదా, జిల్లా ఎమ్మెల్యేల సమక్షంలో కామెంట్లు చేయటం ఎందుకు అంటూ ఒకంత అసహనం వ్యక్తం చేశారట. అంతేకాదు ఆయనకు అనుకూలమైన వారిని ఐపాక్ టీంలోనే ఎవరినో ఒకరిని రీజనల్ కోఆర్డినేటర్లుగా నియమించుకుంటే సరిపోతుంది కదా, మనమెందుకింకా, రేపు పోలింగ్ బూతుల దగ్గరకు ఓటర్లను తీసుకొచ్చి ఐపాక్ సభ్యులే ఓట్లు వేయిస్తారు అంటూ వెటకారంగా సెటైర్లు వేశారట. అదే సమయంలో మరికొంతమంది ఎమ్మెల్యేలు చంద్రబాబు అనుసరించిన పరిస్థితులను గుర్తు చేశారట. గతంలో చంద్రబాబును ఆర్టీజీఎస్ ముంచిందని, 85% సంతృప్తి స్థాయి ఉందని ప్రతి మీటింగ్లో చంద్రబాబు చెప్పేవారని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినా వినలేదని, చివరికి ఎన్నికల్లో మునిగిపోవాల్సి వచ్చిందని ప్రస్తావించుకున్నారట. గతంలో చంద్రబాబు మాదిరిగానే ఇప్పుడు ఐపాక్ టీంతో మనము మునగబోతున్నామంటూ రీజనల్ కోఆర్డినేటర్లు వ్యాఖ్యానించారట. అప్పుడు చంద్రబాబును చెడగొట్టి భ్రమల్లో ఉంచిన అధికారులే ఇప్పుడు మనోడిని కూడా చెడగొడుతున్నారని వ్యాఖ్యానించారట. వీళ్లతో పాటు ఐపాక్ ఎంట్రీతో డేంజర్స్ బెల్ మోగుతున్నాయట. ఫీల్డ్లో ఏం జరుగుతుందో ప్యాలెస్ కు తెలియటం లేదని, ఫీల్డ్కు ప్యాలెస్ కు లింకు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారట. పరిస్థితి ఏంటో తెలుసుకునేలోపే అంతా అయిపోతుందని మరో ఎమ్మెల్యే ఆ రీజనల్ కోఆర్డినేటర్లతో అక్కడే అందరి ముందు ఓపెన్ అయిపోయారట. ఇంతలోనే ఆ జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే కలుగు చేసుకుని, అన్నాయ్, ఇక్కడ గోడలకు చెవులుంటాయి, కారెక్కి మాట్లాడుకుందాం రండి అంటూ తీసుకెళ్లారట. మొత్తంగా ముచ్చటగా సాగిన వైసీపీ గడప గడపకు మూడో వర్క్షాప్ వైసీపీ కోఆర్డినేటర్లకు ముచ్చెమటలు పట్టించింది. అయితే ప్యాలెస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే జగన్ పై ఆయా నేతలు, సెటర్లు అందరికీ బహిరంగంగానే వినిపించడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. రీజనల్ కోఆర్డినేటర్లకు ఎమ్మెల్యేలు కూడా సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో వర్క్షాప్ వ్యవహారం ఇంకెలాంటి పరిస్థితులను బహిర్గతం చేస్తుందో చూడాలి మరి.